సంబంధించిన మా మ్యూజిక్ డైరెక్టర్ కార్తీక్ అమెరికాలో ఉన్నారు. తను రాలేకపోయారు. ఆఫ్ కోర్స్ ఈ ఫంక్షన్ అయింది. ఇంతకుముందు ప్రెస్ మీట్లో చెప్పాను మాకు మంచి సక్సెస్ నోట్ మీకు బిగిన్ అయింది. ఈ సినిమా చూసిన చాలామంది డబ్బింగ్ తీసుకుందాం అనుకున్నారు, దీన్ని రీమేక్ చేద్దామని వాళ్ళు అదర్ లాంగ్వేజ్లో దీన్ని రీమేక్ చేద్దామని వాళ్ళు మాకు అష్యూరెన్స్ ఇచ్చినప్పుడు, మా దగ్గర రైట్స్ కొనుక్కున్నప్పుడు అప్పుడే మాకు అనిపించింది ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని. సో అన్నీ పాజిటివ్గా వెళ్తున్నాయండి. అండ్ ఈ జూలై ఈ మంత్ జూన్ 29 నాడు ప్రేక్షకుల ముందు రాబోతున్నాం అండి. మీ అందరి బ్లెస్సింగ్స్, మీ అందరి విషెస్ మాకు ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రవి చావలి గారు ఫస్ట్ సినిమా ది ఎండ్, నేషనల్ అవార్డ్ ఫిల్మ్, అండ్ సామాన్యుడు, ఈ రెండు సినిమాలు చాలా గొప్ప సినిమాలు, నాకు నచ్చిన సినిమాలు ఇవి. ఇప్పుడు మళ్ళీ సూపర్ స్కెచ్ అనే సినిమాని చిన్నవాళ్ళతోటి అంత కొత్త వాళ్ళతోటి ఆల్మోస్ట్ ఒక స్మాల్ బడ్జెట్లో ఈ సినిమా తీశారు. డెఫినెట్లీ సామాన్యుడు ది ఎండ్ లాగా తనకు పెద్ద పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాలో యాక్ట్ చేసిన నటీ నటులు అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. సినిమా ఆడియో కార్తీక్, ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిలిం. అతను కూడా సక్సెస్ రావాలని, మంచి మ్యూజిక్ డైరెక్టర్ రావాలని, ఈ సినిమా ఆడియో సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ప్రొడ్యూసర్స్, ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూకి బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చినందుకు సురేందర్కు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఆయన శైర నరసింహారెడ్డి షూటింగ్లో ఇంత బిజీ ఉండి మాలాంటి చిన్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ బ్రిడ్జ్ చేయడానికి వచ్చినందుకు వన్ సెకండ్ థ్యాంక్స్ అన్న. సో ఈ మూవీలో నాకు అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ రవి చౌల గారికి, అలాగే మా కెమెరామెన్ సురేందర్ రెడ్డి గారు, అలాగే పద్మనాభన్ రెడ్డి గారు, వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకున్నాను. థ్యాంక్స్ అగైన్. అందరికీ నమస్తే. శ్రీ శుక్ర క్రియేషన్స్ బ్యానర్లో ఫస్ట్ సినిమా సూపర్ స్కెచ్ అనే సినిమా యుఎండ్ఐ ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫ్రెండ్స్ ఫిలిం అకాడమీ సహకారంతో ఇలా సక్సెస్ఫుల్గా అన్ని స్టేజ్లు దాటుకొని ఫైనల్గా ఆడియో ఫంక్షన్ దాకా వచ్చినాం. జూన్ 29కి మీ ముందుకు రాబోతున్నాం థియేటర్స్లో. నేను ఒకటే చెప్తున్నా, సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందని మేమందరం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. మేము ఈ కార్యక్రమానికి పిలవగానే తన అమూల్యమైన సమయాన్ని ఇచ్చి మా కోసం మమ్మల్ని బ్లెస్ చేయడానికి ఇక్కడికి ఇచ్చేసిన ఈనాటి ముఖ్య అతిథి సురేందర్ రెడ్డి సార్ గారికి థ్యాంక్ యూ సార్. అలాగే మా సినిమా డైరెక్టర్ రవి చావలి గారికి, కెమెరామెన్ సురేందర్ రెడ్డి గారికి, పద్మనాభ రెడ్డి గారికి, అలాగే నా కోస్టార్ సినిమా విలన్ ఇంద్రా గారు, ఇంకా వేదిక మీద ఉన్న రైటర్ అందులో మణికృష్ణ గారు, ఆదిత్య మ్యూజిక్ వారికి మా సాంగ్స్ను చాలా బాగా ప్రమోట్ చేస్తున్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అట్లాగే మా లిరిక్ రైటర్ సుభాష్ గారు, ఇంకా సమీర్, చక్రి అందరు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. నాకు తెలిసి తెలంగాణలో రెండు పెద్ద పండుగలు ఉంటాయి, ఒకటి బతుకమ్మ పండుగ, రెండోది బోనాల పండుగ. ఈ 29వ తారీఖు ఒక కొత్త పండుగ వస్తుంది. నాకు తెలిసి తెలంగాణలో, మళ్ళీ చెప్తా, తెలంగాణలో రెండు పెద్ద పండుగలు ఉన్నాయి, బతుకమ్మ పండుగ మరియు బోనాల పండుగ. 29వ తారీఖు థియేటర్లలో కొత్త పండుగ వస్తుంది, అది తెలంగాణ డైలాగుల పండుగ. ప్రతి డైలాగు మీరందరూ లైక్ చేసే విధంగా ఉంటుంది. క్లాస్ నుంచి తీసుకొని మాస్ దాకా అందరూ కూడా ఈ సినిమా చూసినాక ఒక మంచి సినిమా చూసినామనే భావం మీలో కలుగుతుందని చెప్పి అనుకుంటున్నా. నాకు తెలిసి తెలంగాణ కంటే కూడా ఇంతకుముందు కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఆంధ్ర సోదరులు, ఆంధ్ర ప్రేక్షకులు ఈ సినిమాను బాగా ఆదరిస్తారని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ తెలంగాణ యాస, తెలంగాణ భాషకు ఉన్నటువంటి స్పెషాలిటీ అది. వాళ్ళందరూ కూడా ఒక ఫిదా సినిమాను ఏ రేంజ్లో అయితే ఆడిపిస్తున్నారో మన తెలంగాణ యాస గురించి, అంతకంటే పెద్ద హిట్, అందులోనూ ఒక సస్పెన్స్ థ్రిల్లర్, మంచి సస్పెన్స్ థ్రిల్లర్. రవి చావలి గారు అని డైరెక్టర్, ఆయన మామూలు సినిమాలలో సస్పెన్స్ పెడితేనే ఎవరు ఆ సస్పెన్స్ను నెక్స్ట్ ఏం జరుగుతుందో ఊహించలేరు. అట్లాంటిది తీయడమే సస్పెన్స్ థ్రిల్లర్ తీసిందంటే ఇంకా ఏ రేంజ్లో ఉంటుంది అనేది మీరు అందరూ ఊహించుకోవచ్చు. కాబట్టి 29వ తారీఖు మేము ముంగడికి వస్తున్నాం, మీరు అందరూ ఆశీర్వదించండి. సినిమా మంచి సినిమా, మీ సినిమాతో మేము ముంగడికి వస్తున్నాం, మీ అందరు బ్లెస్ చేస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. మేము యుఎండ్ఐ ఎంటర్టైన్మెంట్స్ అని ఒక 1.5-2 ఇయర్స్ బిఫోర్ స్టార్ట్ అయినప్పటి నుండి
మా అంబడే ఉంటూ మా సపోర్ట్ అందిస్తూ మేమందరం కలిసి ట్రావెల్ చేస్తున్నాం సురేందర్ రెడ్డి గారు నేను. ఆయన నేను కలిసి చాలా సినిమాల్లో కలిసి పనిచేసాం, చాలా సినిమాపై వర్క్ చేసాం. అందులో మొట్టమొదటి సినిమాగా సూపర్ స్కేజ్ సినిమా ఈరోజు కంప్లీట్గా పూర్తి చేసుకొని ఆడియో ఫంక్షన్ చేసుకుంటున్నాం, చాలా సంతోషంగా ఉంది. అసలు ఇండస్ట్రీ అంటేనే తెలియనప్పుడు మాకు పరిచయమే, అక్కడి నుంచి మాకు కంప్లీట్ సహకారం ఇచ్చిన సార్, థ్యాంక్ యూ సో మచ్. తర్వాత ఈ సినిమా గురించి మన రవిచాల్ గారి డైరెక్షన్లో సినిమా చేయాలనుకున్నప్పటి నుండి ఒక మంచి స్టోరీ, తర్వాత ప్రాపర్ ఎగ్జిక్యూషన్, ఎక్కడ చిన్న డిస్టర్బెన్స్ లేకుండా ప్రతిదాది కొత్త డిఫరెంట్గా ఉంటుంది. నాకు కూడా మంచి అవకాశం, తన సినిమా చేస్తున్నప్పుడు ఒక మంచి ఫీల్ ఉంటుంది. ఇటు వర్క్ చేయడానికి మంచి అంబేస్ క్రియేట్ చేస్తారు, కెమెరామెన్కి మంచి ఫ్రీడమ్ ఇస్తారు. బేసిక్గా అదే కావాలి కదా కెమెరామెన్, ప్రతి కెమెరామెన్ కోరుకునేది అదే. సినిమా బాగా ఆడాలని, మా అందరికీ మంచి మంచి లైఫ్ ఉండాలని, మాకు అతిథిగా వచ్చిన సురేందర్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ.